ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గతంలో ఎంపీగా పనిచేసినటువంటి లామా ఈసారి మహాకూటమి అభ్యర్థిగా ఖమ్మం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తా ఉన్నారు. భారీ ర్యాలీ పలకడం ద్వారా పార్టీ నేతలంతా కూడా భారీ ర్యాలీతో ఆయనకు స్వాగతం పలికే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే కొంత ప్రచారంలో వెనుకగా ఉన్నారని అంతా భావించినప్పటికీ కూడా ఒక ర్యాలీ భారీ ర్యాలీ ద్వారా అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకసారి మనం లామా నాగేశ్వరరావుతో మాట్లాడదాం. నాగేశ్వరరావు, లామా నాగేశ్వరరావు ఎట్లా ఉంది, రెస్పాన్స్ ఎట్లా ఉంది? మీరే చూస్తున్నారు, నేను 15 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంత పెద్ద ఎత్తున రెస్పాన్స్ ఎప్పుడు కూడా చూడలేదు. చాలా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. మహాకూటమి అభ్యర్థిగా నేను వస్తానని చెప్తే ఖమ్మంలో ఎదురేగి స్వాగతం పలుకుతున్నాను. పార్టీలకు అతీతంగా ఇంత పెద్ద ఎత్తున జనం రావటం అంటే మా మహాకూటమిని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తున్నారని తెలుస్తుంది. ఇవాళ మనం ఏది తెలంగాణ అయితే మనం తెలంగాణ ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి తెచ్చుకున్నావో వాటన్నిటిలో కూడా గత 5 సంవత్సరాలలో ఎలాంటివి జరగలేదు. నిధుల విషయానికి వస్తే మన మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం, మనకి మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి ఏం జరిగిందని చెప్పి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా చూస్తే నీళ్ల గురించి మాట్లాడుతున్నారు. నీళ్ల గురించి మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, మనం తెలుగు జాతి అంతా కూడా 2 రాష్ట్రాలు మనం నీళ్లు వాడుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ ప్రాజెక్టులు అడ్డుకునే ప్రయత్నం చేసింది అనేది ప్రధాన ఆరోపణ. ప్రజలకు ఏ రకంగా దీనిపై వివరణిస్తారు? ఇదంతా కూడా ఒక తప్పుడు ఆలోచన, తప్పుడు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, తప్పుల మాటలతోనే 5 సంవత్సరాలు కాలం ఇలాగొచ్చారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఆ రోజున తెలంగాణ రావడానికి తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంటు మెంబర్ గా ఉండి మొదటి ఓటేసినటువంటి వాడిని, రేపు తెలంగాణ కూడా అన్ని విషయాలలో కూడా ముందుండి తెలంగాణకి అన్యాయం జరిగితే సహించే మనుషులం కాదు. అందుకనే మహాకూటమి తరఫున రాష్ట్రంలో నిలబడి ఉండే అభ్యర్థులందరినీ కూడా గెలిపించమని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి చేస్తున్న ఈ పోటీకి ఎంతవరకు కాంగ్రెస్ నుంచి మీకు మద్దతు లభించే అవకాశం ఉంది? ఈ కలిసి చేయగే ప్రయాణానికి ఆమోదం లభిస్తుందా? ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది కాంగ్రెస్ తెలుగుదేశం జెండాలు కలిపి సాగే ప్రయాణం? మీరు చూస్తున్నారు, ఇప్పుడు నా పక్కన ఉన్నదంతా కూడా కాంగ్రెస్ వారే. నన్ను అడుగులు అడిగేసి ముందుకు నడిపిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా. కాంగ్రెస్ వాళ్ళ అందరూ కూడా ఒకటే అనుకుంటున్నారు, ఇక్కడ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అవుతారు, ఈ దేశంలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రధానమంత్రి అవుతారు. అందుకనే కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా కలుసుకున్నారు, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా కలుసుకున్నారు. పెద్ద ఎత్తున మాకు కాంగ్రెస్ నుంచి మద్దతు ఉన్నది, అందులో ఏ మాత్రం కూడా డౌట్ లేదు. ఈ యొక్క పుకార్లు నమ్మకుండా ఇప్పుడు మీ కళ్ళ ముందున్నాయే మీరు చూడండి, వచ్చినటువంటి వాళ్ళల్లో కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ భుజం మీద నన్ను తీసుకుంటూ వాళ్ళు నా పక్కన నిలబడి పెద్ద ఎత్తున వాళ్ళు మరి కెనవాసింగ్ చేస్తారంటే కాంగ్రెస్ అందరు కూడా ఒకటే, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మహాకూటమి అధికారం రావాలని చెప్పేసి ఉద్దేశంతో వారున్నారు కాబట్టి వారందరూ ఆశీర్వదిస్తున్నారని మీ ద్వారా తెలియదు. ఫైనల్ గా ఒక్క మాట చెప్పండి, మొత్తం ఈసారి ఖమ్మం జిల్లాలో 10 స్థానాల్లో ఎటువంటి రిజల్ట్ రాబోతోంది? పార్టీకి ఖమ్మమే కాదు, ఖమ్మంలో 10కి 10 గెలిపించుకుంటాం. ఈ మహాకూటమి తరఫున నిలబడ్డ ప్రతి వ్యక్తి కూడా గెలుస్తాడు. మహాకూటమికి పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లాలో రెస్పాన్స్ ఉన్నది, ఈ 10కి 10 గెలిపించుకుంటాం. అదే కాదు, రాష్ట్రాల్లో కూడా రాబోయేది మహాకూటమి యొక్క గవర్నమెంట్ కూడా మీకు తెలియదు. ఖమ్మంలో 10 సీట్లు గెలుస్తామని రామా నాగేశ్వరరావు చెబుతా ఉన్నారు. నామాకు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా కూటమిలో కలిసి వచ్చే పార్టీలు అందరితో కలిసి ఒక 2 రోజుల్లో ఆయన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఎన్టీవీ టీమ్ ఖమ్మం.